KNR News కు స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయసాయి రెడ్డి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఖండిస్తూ యువత ఆందోళన. గాజువాక గంగవరం రోడ్లో కంటైనర్ ఢీకొని వ్యక్తి మృతి. టీడీపీ అధినేత చంద్రబాబువి ఊసరవెళ్లి రాజకీయాలని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. విశాఖ ఉక్కు గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరమని, ఆయనకు విశాఖ స్టీల్స్ తెలియదు కానీ సుజనా స్టీల్స్ బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. బ్యాంకులను ముంచిన వ్యక్తి సుజనా చౌదరి అని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సరికాదని ఇప్పటికే సీఎం జగన్ ప్రధానికి లేఖ రాశారని, ప్రైవేటీకరణ వద్దని నిర్మలా సీతారామన్ కు పార్టీ నేతలు కలిసి మాట్లాడారని, నష్టాలు ఉంటే గట్టెక్కించాలని సూచించిన వివరించారు. ఈ యొక్క విశాఖపట్నం స్టీల్కి సంబంధించి త్రీ ఆర్స్ అంటే దీన్ని ప్రైవేటీకరణ చేయకూడదు, దీన్ని ఏ కారణాల వల్ల అయితే ఇది నష్టాల్లో ఉందో ఆ నష్టాలని నివారించేందుకు మనం తగినటువంటి చర్యలు తీసుకోవాలి. ఈరోజు ఇంచుమించుగా 14% ఇంట్రెస్ట్ లోన్ వల్ల ఈరోజు నష్టాలు వస్తున్నాయి. దీన్ని ఎక్స్పాండ్ చేసి 7.3 మిలియన్ టన్నులకి కెపాసిటీ పెంచిన తర్వాత ఈ యొక్క నష్టాలు రావడం ప్రారంభించాయి. అంతకుముందు ఇది ప్రాఫిట్స్లోనే ఉన్నాయి. వన్ ఆఫ్ ది నవరత్నాస్ కంపెనీగా ఉండింది. ఈ నేపథ్యంలో ఏదైతే అడిషనల్గా బారో చేశారో ఎక్స్పాన్షన్కి, దాని మీద ఆ యొక్క బారో చేసినంతటినీ కూడా క్యాపిటల్ కింద మార్చాలి, ఇంట్రెస్ట్ పడడం తగ్గుతుంది అన్నటువంటి విషయాన్ని సూచించడం జరిగింది. ఇక ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్, కన్వర్షన్ ఆఫ్ డెట్ ఆఫ్ ద ప్లాంట్ ఇన్ టు ఈక్విటీ, ఇది మేము సమర్పించినటువంటి మెమొరాండంలో ఉండడం జరిగింది. ఇక క్యాప్టివ్ మైన్స్, నష్టాలు రావడానికి మరొక కారణం బయట మార్కెట్ నుంచి ముడి ఇనుముని మార్కెట్ రేటుకు కొనడం వల్ల ఈరోజు ఈ యొక్క నష్టాలు సంభవిస్తూ ఉన్నాయి. కాబట్టి వాటికి క్యాప్టివ్ మైన్స్ని అలాట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ యొక్క మైన్స్ ఒరిస్సాలో చాలా మైన్స్ ఉన్నాయి. ఆ మైన్స్ని అలాట్ చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేశాం. ఇక 2 లక్షల మంది ఉద్యోగస్తులు, ఈ యొక్క కుటుంబాలు ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ మీద ఆధారపడి బతుకుతున్నారు. వాళ్ళందరి కర్స్ శాపం కూడా మీకు తగులుతుంది. కాబట్టి ప్రైవేటీకరణ వద్దు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మా పార్టీ కేంద్ర మంత్రివర్యులకి చెప్పడం జరిగింది. ఈ యొక్క 3 స్టెప్స్ అంటే 3 R's అంటే రీస్ట్రక్చరింగ్, రీవాంపింగ్ అండ్ రివైవింగ్. ఈ 3 చేసినట్లయితే, రీస్ట్రక్చరింగ్, రీవాంపింగ్ అండ్ రివైవింగ్, ఈ 3 చేసినట్లయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నటువంటిది ప్రాఫిట్స్లోకి తీసుకురావచ్చు అన్నటువంటి దాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక 7 మేజర్ పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ప్రైవేటీకరణ చేయాలన్నారో ఆ పోర్ట్స్ ప్రైవేటీకరణ కూడా మా పార్టీ వ్యతిరేకించింది. ఈ విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేషనల్ అసెట్స్ నాట్ ద సొల్యూషన్, అంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ నేషనల్ అసెట్ అనేటటువంటిది మన ఆర్థిక సమస్యలకి మనకు పరిష్కారం కాదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తుక్కుబాబు గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. ఏమని, వాజ్పేయి సమయంలోనే ప్రధానమంత్రిగా ఉండగా నేను అపోజ్ చేశాను అని అన్నటువంటి విషయం. ఇటువంటి ఆయన వాజ్పేయి గారు లేరు. తను ఎన్ని గొప్పలైనా చెప్పుకోవచ్చు, ఆయన మీద వాజ్పేయి గారి మీద ఒత్తిడి తెచ్చానని అంటాడు. చంద్రబాబు నాయుడికి తెలిసింది వైజాగ్ స్టీల్ కాదు, ఆయనకి బాగా తెలిసింది సుజనా స్టీల్స్ గురించి బాగా తెలుసు, వైజాగ్ స్టీల్ గురించి ఆయనకి తెలియదు. సుజనా స్టీల్స్ అనేది ఒక బోగస్ కంపెనీ అనేటటువంటిది బహుశా చంద్రబాబు నాయుడికి తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నాడేమో. బాబు గారు బీజేపీలోకి పంపించినటువంటి ఫ్రెండే
ఈ సుజన స్టీల్స్ గారి కంపెనీకి ఓనర్ అన్నటువంటి విషయం తెలుసుకోవాలి. ఉక్కు ఉత్పత్తితో సంబంధం లేకుండా ఏకంగా దేశాన్ని 8,000 కోట్లకు పైగా ముంచేసినటువంటి వ్యక్తి ఈ యొక్క సుజనా చౌదరి. దేశంలో బ్యాంకులను దివాలా తీయించడంలో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసినటువంటి చాలామంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. సుజనా చౌదరి కావచ్చు, లగడపాటి కావచ్చు, రాయపాటి కావచ్చు, కావూరు కావచ్చు, లింగమనేని కావచ్చు, ఎర్రమనేని, ఈ రకంగా తీసుకుంటా పోతే చాలామంది ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా బ్యాంకుల్ని కొన్ని 1,00,000 కోట్లకు ముంచేసినటువంటి పరిస్థితి ఈరోజు. ఈరోజు వీళ్ళందరూ కూడా ప్రవచనాలు చెప్తూ ఒక ప్రవచనకర్తల్లా చంద్రబాబుకు తొత్తుల్లాగా ఈరోజు నీతులు చెప్పడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. గాజువాక పెదగంచాడ గంగవరం రోడ్లో ఘోర ప్రమాదం సంభవించింది. శ్రామణి షిప్పింగ్స్ కంటైనర్ ఢీకొని పేర్ల పెంటయ్య అనే స్టీల్ ప్లాంట్స్ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు లారీకి నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ప్రజలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే సంఘటన స్థలానికి రావాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. మృతుని కుటుంబానికి న్యాయం జరగాలని, అలానే లారీలు తిరగడానికి వేరే మార్గం ఉండాలని స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. డైలీ సేఫ్టీ టైం లేదు, ఏది లేదు. కొంతమంది దోమలు ఉంది, మా ఊరేళ్ళు కూడా దోమలు ఉంది. ఆడి ఇచ్చే శాలరీ డబ్బు ఇది అమ్ముడుకోవాలి. ఇలా చేస్తున్నారు. ఆడి శాలరీ ఇచ్చి మేపుతున్నాడు మా బాగా. ఎవడని గొడవ కొట్టా తమ్ముడు నువ్వు వెళ్ళిపో, సైలెంట్ గా అయిపో. మా నేను మీ ఊర్లో మీ కోరికోండి, మనం బాధపడుతున్నాం కదా. ఇంకెందుకు అంటారు పని ఉంటే మామూలుగా ఏదైనా ఉంటే మామూలుగా మన పని ఉంది. దేవుడు ఏదో ఒక పనికి వెళ్ళి బతకడం నేర్చుకోవాలి. ఒక ఊరిని మోడని చేసి బతికేదైతే అది ఎప్పటికీ ఉండదు. మీరు చెప్పింది అదే సార్, ఏదనుకుంటే ఒక రోడ్డు వేసుకోమానండి. ఏంటంటే అంటే జనాభా ఉన్నారు, 20,000 30,000 జనాభా ఉన్నారు. ఇండస్ట్రీలు పెట్టేస్తారు, సేఫ్టీ టైం అని పాటించడం తెలియదు. చెప్పండి, ఎవరో కాదు విశాఖ డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటు పరం చేసే ఆలోచన కేంద్రం వెంటనే మానుకోవాలని దళిత గిరిజన జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దళిత గిరిజన జేఏసీ అధ్యక్షులు పెద్దాడ రమణ మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే కేంద్రం ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత గిరిజన జేఏసీ నాయకులు, దళిత గిరిజన మహిళలు మరియు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు. ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి పంట పొలాలు అంటే వేల ఎకరాల్లో ఈరోజు గత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి విశాఖపట్నం ప్రజల కష్ట నష్టాలు చూసి మరి వాళ్ళ దగ్గర అందరూ కూడా పంట పండే పువ్వులు తీసుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కర్మగారి నిర్మించడం జరిగింది. నిర్మిస్తే అప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు శంకుస్థాపన చేయడం, చేసిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ని పునరుద్ధరించడం, ఇంటి తర్వాత విశాఖపట్నంలో ఉండే కాకుండా భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ కల్పించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. మరి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి
చాలా బాధ చెప్తున్నాం. అంతేకాదు 32 మంది ప్రాణం త్యాగం చేసి ఈ స్ట్రీట్ ప్లాన్ నిర్మిస్తే గత ప్రధానమంత్రి స్వర్గీయ ఇది నరసింహరావు గారు జాతికి అంకితం చేస్తే ఈ ప్రధానమంత్రి ప్రతి ఒక్కరూ తోడు పట్టాలని ఆలోచిస్తూ ఒక రోజు అంటే లోకి మాత్రి అంటాడు, ఒకరోజు సిఎస్టీ అంటాడు, ఒకరు ఒక రోజు కర్మాగారం అంటే కాదు. ప్రతి ఏర్పడుతున్న కారణాన్ని ఏం చేసింది కారణం ప్రతి దాన్ని పది ప్రధానమంత్రి ప్రతి ఒక్కరు తోడు పట్టాలని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే వైఫై ఉంది అది మొత్తం ప్రమాణం లేదు. ప్రస్తుతం ప్రధానమంత్రి గారు అంతేకాదు ఈ ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులు వాళ్ళు దత్తమలో సంవత్సరాలు నేను చెప్తున్నాను. పార్లమెంట్ జరుగుతుంటే 25 మంది పార్లమెంట్ సభ్యులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండి ఒక్కడు కూడా ప్రైవేట్ గారు ఎలా చేస్తుంటే మాట్లాడలేని పరిస్థితి పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సభ్యులారా, విశాఖపట్నమే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం స్టీల్ ఆంధ్రప్రదేశ్ భాగం వాళ్ళు గుర్తుపెట్టుకుంది. మీకు కేవలం పదవుల వృక్షం కావాలా లేకపోతే ప్రజలు కావాలా ఆలోచించుకోండి. లేని పక్షంలో తగిన గుణపాఠం చెప్పడానికి విశాఖపట్నం ప్రజలు కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నేను తెలియజేస్తున్నాను. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 17,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. మొత్తం ఆఫీసులు ఉద్యోగస్తులు కలిపి 23,000 మంది కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ప్రైవేట్ పరం అయిపోతే సగం కూడా 74% తీసేసి 25% అక్కడ ఉద్యోగస్తుల్ని కాంట్రాక్ట్ ఆఫీసుకుంటున్నారు. అంటే వాళ్ళు నమ్ముకొని 150,000 మంది ఉన్నారు కుటుంబ సభ్యులు. వీళ్ళందరూ రోడ్లు పరిస్థితి వస్తుందని కూడా చేస్తున్నారు. దయచేసి మోడీ గారు మీ నిర్ణయం మార్చుకోండి. లేని పక్షంలో తగిన గుణపాఠం చెప్పడానికి హెల్ప్ చేయాల్సి ఎప్పుడు చెప్తూ ఉంటారని పెదకంచోడ సెంటర్లో ఆర్హెచ్ కాలనీ యువత ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కురందాసు వంశీకృష్ణ అధ్యక్షతను నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాల ప్రతిఫలం విశాఖ స్టీల్ ప్లాంట్ అని, సుమారుగా 40,000 మంది ప్రత్యక్షంగాను 100,000 మంది పరోక్షంగాను ఉపాధి పొందుతున్న స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం రాష్ట్రానికి ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్యామ్, మొల్లి యువకృష్ణ, చిన్న యాదవ్, వెంకటేష్, నమ్మి అప్పలనాయుడు, నీలపు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ఈ నిర్వాసితులు వాస్తవులందరం కూడా వ్యతిరేకంగా ఉన్నాము. స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రైవేటు రంగం చేస్తామంటే మేము ఎవరిని కూడా ఊరుకోము. ఎందుకంటే ఈరోజు మా తాతల గారి నుండి కూడా ఈ నిర్వాసిత కాలనీలోని భూములు ఇచ్చి ఉన్నారు. ఈ భూములు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఆ రోజు మాకు కాకపోతే మా పిల్లలకి కాకపోతే మా మనవలకి ఉద్యోగ ఉపాధులు కలుగుతాయని చెప్పేసి ఈరోజు భూములు ఇవ్వడం జరిగింది. ఈ భూములు ఇచ్చినందుకు మేము ప్రైవేటీకరణ చేసేస్తాం, మేము స్టీల్ ప్లాంట్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తామంటే ఒప్పుకోము. స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా గవర్నమెంట్ రంగంలోనే కొనసాగించాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లోనే గవర్నమెంట్లోనే కొనసాగించకపోతే మా నిర్వాసితులందరూ కూడా గతంలో 32 మంది త్యాగాల ఫలితంతో ఈరోజు స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. ఈ స్టీల్ ప్లాంట్ మళ్ళీ గవర్నమెంట్ రంగంలోనే కొనసాగించడానికి మేము అందరం కూడా నిర్వాసితులు ఆలోచుకోవాలి. 64 గ్రామాలు కూడా ఇక్కడ నిర్వాసితులు అందరము వచ్చి అమరు నిరాధ్యక్షులు చేసి అవసరమైతే మా ప్రాణాలు ఇవ్వడానికైనా సరే మేమందరూ ఆ రోజు స్టీల్ ప్లాంట్ ఆర్కార్డు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో ఉపాధి కల్పిస్తారని చెప్పి ఆ రోజు గవర్నమెంట్లు చెప్పాయి. అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ మాకు ఎప్పుడూ కూడా ఉపాధి కల్పిస్తూనే ఉంటారనుకున్నాం. అలాంటిది ఈరోజు ఉపాధి లేకుండా మేము ప్రైవేటీకరణ చేసేస్తామంటే మేము ఎవరమే ఊరుకోము. ఎందుకో ఈరోజు ఈ గవర్నమెంట్ ఉన్నది, గవర్నమెంట్ రంగస్థానంలోనే ఈ ప్లాంట్ ఉన్నదని చెప్పేసి మేమందరం ఇప్పటి వరకు హాయిగా మేము ఎంత చదువుకున్నా సరే స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం ఉంటుంది, మేము అందరం స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు చేస్తూ మా పిల్లలతో హాయిగా ఇక్కడ ఉందామని అనుకున్నాము. కానీ ఇదే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తామంటే మేము ఎవరమే ఊరుకోమయ్యా. మోడీ గారు మీరు పార్లమెంట్లో మీకు ఎన్ని సీట్లు వచ్చినా సరే ఎంత మెజారిటీతో ఉన్నా సరే స్టీల్ ప్లాంట్ విశాఖ అంటే ఈ విశాఖని ఉద్యమాల రంగం ఇక్కడ మీకు తెలుసో తెలీదో ఆంధ్రప్రదేశ్ అంటేనే ఉద్యమ రంగం. ఇక్కడ ఎంతో మంది ఉద్యమాలు చేసి
పోరాడి స్టీల్ ప్లాంట్ తెచ్చారు. మీకు గతంలో 78లోనే మనకి ఎంపీగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంపీ మన తెనేటి విశ్వనాథం గారు ఎంతో పోరాడి విశాఖ ఉక్కు ఆంధ్రలోకి నినాదంతో ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మించడం జరిగింది. మేము మోడీ గారు మర్చిపోయారేమో సరే, మోడీ గారు గతంలోనే గవర్నమెంట్ ఎలా పరిపాలించాయో చూడండి. మోడీ గారి కంటే ముందు ఉన్న గవర్నమెంట్ చాలా పరిపాలన ఎలా చేశారో చూడండి. హలో, 3.2 టన్నుల మిలియన్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పడితే ఈరోజు 7.2 టన్నుల స్టీల్ ప్లాంట్గా నిర్మించగలిగాం. ఈ నిర్వాసితులు ప్రైవేటీకరణ చేస్తానంటే భూములిచ్చిన నిర్వాసితులు ఎవరు ఊరుకోము. రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్తాము. ఎటువంటి రాజకీయ పార్టీలకు అతీతంగా భూములిచ్చిన నిర్వాసితులుగా పోరాటం చేయడానికి సిద్ధమయ్యాం. రానున్న రోజుల్లో ఈ ఉద్యమం తీవ్రస్థాయికి చేరుతుంది. ఇటువంటి అసంఘటిత కార్యక్రమాలు జరిగితే దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులుగా మేము ఒకటే చెప్తున్నాం, మా నిర్వాసితులకి ఏ రాజకీయ పార్టీ అయినా సపోర్ట్ చేస్తే ముందుండి నడిపిస్తాం కాదని మమ్మల్ని ఎంతగడితే ఏమంటే రానున్న రోజుల్లో వాళ్ళు గుర్తు చెప్పే రోజులు ముందే ఉన్నాయని చెప్పేసి నిర్వాసితులుగా చెప్పుకుంటున్నా. నిర్వాసితులందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ ఉద్యమాన్ని చేపడుతున్నారు రాజకీయాలకు అద్భుతంగా. మా నిర్వాసితులందరికీ ఎంపీలు ఎమ్మెల్యేలు మద్దతు పలికి మా నిర్వాసితులు ఏంటంటే ఉండి శాశ్వత ఉపాధి కల్పిస్తారని, ఇది ప్రైవేటీకరణ రంగంలోనే కొనసాగిస్తారని మా నిర్వాసితులకు ఆకాంక్ష. అనకాపల్లి పోతంశెట్టి వారి వీధిలో శ్రీ 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 పారిపల్లి అమ్మవారి పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేపట్టారు. మహిళలు దీపధూప నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ 83వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థులు బొద్దపు పద్మావతి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జుజుల రమేష్ విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో యాండ్ర రామకృష్ణ, సన్యాసిరావు, వానపల్లి రమేష్, వెన్నపు మాణిక్యం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయసాయి రెడ్డి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఖండిస్తూ యువత ఆందోళన. గాజువాక గంగవరం రోడ్లో కంటైనర్ ఢీకొని వ్యక్తి మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.